సాష్టకంతో సాష్టాంగ నమస్కారమును చేయుచున్నాను. నా పాప తాపాలను దారిద్రాన్ని త్వరగా తొలగించు. నీవు నా కన్న తల్లివి, నేను నీ బిడ్డను. నన్ను కఠోరంగా శిక్షించకు. నీవు మలయగిరి చందనము, నేను ముళ్ళ పొదను. నీవు పవిత్ర గోదావరి జలానివి, నేను మహాపాతకురాలిని. నీ దర్శనంతో నా మనోమాలిన్యాలు తొలగిపోయినవి. కస్తూరి సహవాసంతో మట్టికి విలువ, పుష్పాల సాంగత్యంతో దారానికి పువ్వుల వాసన. అట్లే మహాత్ముల సాంగత్యం చేసిన వారికి మహాత్ముల సుగుణాలు అలవడతాయి. విభూతిని, మృగచర్మాన్ని, నందీశ్వరుని పరమేశ్వరుడు తన ఉపయోగానికి స్వీకరించాడు. అందుకనే వాటికి అన్ని ప్రదేశాలలో గౌరవం. గోప గోపికలను రంజింప చేయడానికి యమునా తీరాన బృందావనంలో రాసక్రీడ సల్పాడు శ్రీకృష్ణుడు. బుధులు దానిని గౌరవించారు. అట్లే దురాచారినైన నేను నీ శరణు చొచ్చాను. ఐహిక సుఖాన్నిచ్చు వస్తువుల వద్దకు నన్ను చేరనీయకు. సముద్ర నీటిని తీయని నీటిగా మార్చే శక్తి సామర్థ్యం నీకున్నది. అందువలన ఈ దాసురాలి కోరికను మన్నించి నా దోషాలన్నింటినీ క్షమించు. సిద్ధులకు రాజువైన నీవే నాకు ఆధారానివి. తల్లి ఒడిలోని బిడ్డకు నిర్భయం సహజం కదా. మహాప్రభు, ఈ స్తోత్రాన్ని శ్రద్ధాభక్తులతో చదువు, వారి కోరికలను తీర్చు. సంవత్సరం లోపల వారి త్రితపాలను తొలగించు. ఈ స్తోత్రాన్ని నిత్యం శుచిగా భక్తిగా పఠించాలి. ఇది వీలు కాకపోతే ప్రతి గురువారమైనా సద్గురు సాయినాథుని మనసున ధ్యానించి పఠించాలి. ఇది కూడా అసఖ్యమైతే ప్రతి ఏకాదశి రోజు పఠించి దీని మహిమను కనుగొనగలరు. ఈ స్తోత్రం నిత్యం పఠించు వారి ఐహిక కోరికలు సాయినాథుడు తీర్చి వారికి ఉత్తమ గతిని ప్రసాదించును. దీనిని నిత్యం పారాయణ చేసిన మందబుద్ధులు బుద్ధిమంతులవుతారు, దరిద్రులు ధనవంతులవుతారు, సంతానహీనులు సంతానాన్ని పొందుతారు, రోగులు ఆరోగ్యవంతులవుతారు, చింతలు భయాలు పోయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి, పరబ్రహ్మను కూడా తెలుసుకుంటారు. కనుక తర్క వితర్కాలు మాని ఇందు దృఢ విశ్వాసం ఉంచండి. శిరిడీ క్షేత్రానికి యాత్రకు పోయి బాబా పాదాలపై శిరస్సు నుంచి ప్రార్థించండి. బాబా భక్తకామ కల్పద్రుమం అనాథనాథుడు, వారి ప్రేరణ వలనే నేను ఈ స్తోత్రాన్ని చదవడం. లేకపోతే పామరుణ్ణైన నేను ఎలా చదవగలను? 9/9/1918 భాద్రపద శుద్ధ చతుర్థి అంటే వినాయక చవితి సోమవారం నాడు పవిత్ర నర్మదా తీరాన శ్రీ మహేశ్వర క్షేత్రంలో శ్రీ సాయినాథ స్తవన మంజరి రచన పూర్తి చేసి 12/9/1918 గురువారం రోజున ద్వారకామాయిలో సుఖాసీనుడై కూర్చుని ఉన్న శ్రీ సాయినాథుని ఎదుట దీనిని గానం చేసి బాబాకు అంకితమివ్వడమైనది. సాయిబాబాయే నా మనస్సులో ప్రవేశించి ప్రతి శబ్దాన్ని లిఖింపచేశారు. నేను దామోదరుని శిష్యుణ్ణి, సాధు సజ్జనులకు కింకరుణ్ణి, దాసగనుడను. స్వస్తి శ్రీ సాయినాథ స్తవన మంజరి భవసాగర తారకం కావాలని అత్యంత భక్తిగా విన్నవించుకుంటున్నాను. పాండురంగ సాయినాథ శ్రీహరిహరార్పణమస్తు. శుభం భవతు. పుండలీక వరద హరివిటల్. సీతాకాంత స్మరణ. జయ జయ రామ్. నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మమకాభీష్టదాయ మహిత మంగళం. స్వామి సాయినాథాయ శిరిడి క్షేత్రవాసాయ మమకాభీష్టదాయ మహిత మంగళం. లోకనాథాయ భక్త లోక సంరక్షకాయ నాగలోక సుఖ్యాయ నవ్య మంగళం. వందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గ బోధకాయ పూజ్య మంగళం. భక్త బృంద వందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి
तत्वबोधकाय साधुवेशाय ते नित्यमंगलदायकाय नित्यमंगलम्। स्वामी साई नाथाय शिरडी क्षेत्रवासाय कामकाभीष्टदाय नैतमंगलम्। मेलु पोलु पुगा